అసలే వాయు కాలుష్యం పెరిగిపోతోంది దీనికి దీపావళి తోడైంది ఇంకేముంది కాలుష్యం కాస్త తీవ్ర స్థాయికి చేరింది కేవలం ఢిల్లీ మాత్రమే కాదు హైదరాబాద్ లోను వాయు కాలుష్యం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి దీపావళి సందర్భంగా ఈ సంవత్సరం టపాసులు ఓ రేంజ్ లో కాల్చారు రేట్లు ఎక్కువగా ఉన్నా ఎక్కడా జనం తగ్గలేదు హైదరాబాద్ విషయానికి వస్తే పండగ సందర్భంగా వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది సాధారణంగా ఎయిర్ క్వాలిటీ టూ పాయింట్ ఫైవ్ పీఎం నుంచి టెన్ పిఎం మధ్యలో ఉంటే ఇలాంటి ప్రమాదం లేదు కానీ పండగ రోజు దీనికి మించి నగరంలో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యింది పండగ ముందు రోజు ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాభై ఎనిమిది పాయింట్లు ఉండగా అదే రోజు రాత్రి పదకొండు గంటలకు అది కాస్త నూట ముప్పై రెండుకు పెరిగింది ఇక పండగ రోజు సాయంత్రం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నూట నలభై ఐదు పాయింట్లకు చేరింది తర్వాత టపాసుల మూత పెరగడంతో ఏక్యూఐ నూట ఎనభై పాయింట్లుగా నమోదయ్యింది ఇలా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో టపాసులు విపరీతంగా కాల్చడంతో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగింది మరోవైపు బాణాసంచా కాల్చడంతో గాలిలో ప్రమాదకర రసాయనాలు కలిసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు హ్యూమన్ మన ప్రజ పిల్లలకైతే పెద్దవాళ్లకు ఇంపాక్ట్ అయ్యేదానికి ఇండివిజువల్ ఏవైతే ఉన్నాయో పారామీటర్స్ అవి కొన్ని ఎఫెక్ట్ అయితే కొన్ని కావు దాంట్లో ముఖ్యంగా ఈ దీపావళి వలన వచ్చే మెయిన్ కాంపోనెంట్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ చాలా ఇటు ఢిల్లీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది మొత్తానికి గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలని ఎంత మొత్తుకున్నా నిబంధనలు పాటించకపోవడం వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతోంది